హైదరాబాద్ అంటే అందరికి గుర్తొచ్చేదేంటి? ఇంకేముంటుంది? బిర్యానీనే కదా అంటారా? అవును. అయితే ఇప్పుడు ఆ జాబితాలో ఇడ్లీ కూడా చేరిపోయింది. ఏంటి, ఇడ్లీ అంటే చెన్నై కదా, హైదరాబాద్ అంటున్నారేంటి అనుకుంటున్నారా? అయితే మీరు ఒక్కసారి ఈ ఇడ్లీ తింటే మేమెందుకు చెబుతున్నామో మీకే తెలుస్తుంది. ఇప్పటి వరకు బిర్యానీకి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్న హైదరాబాద్ ఇప్పుడు మంచి ఇడ్లీకి కూడా కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. మార్వాడీ కుటుంబం చేస్తున్న ఈ ఇడ్లీలకు ఇప్పుడు హైదరాబాద్లో భలే గిరాకీ ఉంది. ఈ ఇడ్లీ టేస్ట్ చూడాలంటే మీరు నారాయణగూడలో ఉన్న రామ్ భరోసే బాతడ్కా ఇడ్లీ టిఫిన్ సెంటర్కి వెళ్లాల్సిందే. ప్లేట్కి 4 ఇడ్లీలు, కారం పొడి, నెయ్యితో పాటు పల్లీ చట్నీతో వీళ్ళు ఇచ్చే ఇడ్లీకి సామాన్యులే కాదు, సెలబ్రిటీలు కూడా పడిచేస్తారు. బాతడ్కా ఇడ్లీ అంటే ఇప్పుడు హైదరాబాద్ బిర్యానీ తర్వాత అంతటి క్రేజ్ సంపాదించుకుంది. ఇక్కడ చాలా రకాల టిఫిన్స్ దొరికినప్పటికీ ఇక్కడ ఇడ్లీకి ఉండే క్రేజ్ అంతింతా కాదనే చెప్పుకోవాలి. ముఖ్యంగా ఇక్కడ ఇడ్లీ తినడానికి హైదరాబాద్లో ఉన్న ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తారంటే మీరే అర్థం చేసుకోవచ్చు. 1990లో మీనాలాల్ భాతట్ గోవిందలాల్ ప్రారంభించారు. వారి తదనంతరం కూడా వారి పిల్లలు ఇదే టిఫిన్ సెంటర్ను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఈ టిఫిన్ సెంటర్ అవుట్లెట్లు నగరంలో ఇతర ప్రాంతాల్లో కూడా పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. దాదాపు ఇక్కడ 70 రకాల దోశలు దొరుకుతున్నప్పటికీ అందరూ ఇక్కడ ఇడ్లీల కోసమే వస్తారని అంటున్నారు టిఫిన్ సెంటర్ నిర్వాహకుడు. 1990లో మా తాతగారు ఈ టిఫిన్ సెంటర్ మొదలుపెట్టినప్పుడు కేవలం పకోడీ మాత్రమే అమ్మేవారు. తర్వాత కొన్ని రోజులకు టిఫిన్స్ కూడా స్టార్ట్ చేయాలని డిసైడ్ అయి తొలిత ఇడ్లీతో స్టార్ట్ చేశారు. అప్పటినుంచి మా ఇడ్లీకి మంచి గిరాకీ ఉండేది. మా తాతగారు స్వయంగా వంట చేస్తున్నారంటే కస్టమర్లు క్యూలో ఉండేవారు. అంత ప్రత్యేకత ఆయన చేతికుంది. అదే రుచిని ఇప్పుడు మేం కూడా అందిస్తున్నాం. అందుకే మా దగ్గర చాలా రకాల టిఫిన్స్ ఉన్నా ఇడ్లీకే ఎక్కువ డిమాండ్, అది తినడానికే ఎక్కడి నుంచో వస్తుంటారు అని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ టిఫిన్ సెంటర్కు కేవలం సామాన్యులు మాత్రమే కాకుండా సినిమా, పొలిటికల్ సెలబ్రిటీలు కూడా ఇక్కడ నుంచి ఇడ్లీలు తెప్పించుకుంటారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ షూటింగ్ కోసం ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా ఇక్కడ నుంచే ఇడ్లీలు తీసుకొని వెళ్తారని యోగేష్ మీనాలాల్ మనవడు న్యూస్ 18కి తెలిపారు.